సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 128వ జయంతి ఘనంగా జరుపుకున్నారు. ఎంపీడీఓ ఆఫీస్ దగ్గర అంబేద్కర్ ఫోటోకు ఎంపీడీఓ మల్లికార్జున్ మరియు ఎంపీపీ పంజాల కవిత శ్రీనివాస్ గౌడ్ మరియు ఎంపీటీసీలు పూలమాల వేసి నివాళులర్పించారు. మరియు కొత్త బస్టాండ్ దగ్గర అంబేద్కర్ విగ్రహానికి గజమాల వేసి నివాళులర్పించారు. మిరుదొడ్డి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రాజు మరియు వీరేశం పూలమాల వేశారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు నక్క రాజయ్య, మాజీ జెడ్పీటీసీ నర్మాల చంద్రం, మాజీ సర్పంచ్ రోషయ్య, ఎంపీపీ పంజాల కవిత శ్రీనివాస్ గౌడ్, మిరుదొడ్డి ఎంపీటీసీ బైరయ్య, దారస్వామి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తోట కమలాకర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ రంగనమైన రాములు, కానుగంటి శ్రీనివాస్, రాజేశం మరియు కమిటీ సభ్యులు, గ్రామ సభ్యులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ కూడా జయంతి వేడుకల్లో అందరం కూడా కలిసికట్టుగా ప్రతి ఒక్కరూ మనం ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇప్పుడు ఇంతకుముందు మన అన్నగారు చెప్పినట్టు అతని చేసిన సేవల వల్లే అతని రాజ్యాంగాన్ని ఈరోజు మన గురించి ఎంతో కష్టపడి ఎన్నో అవమానాలు పడి చదువుకొని ఆయన విద్యా బుద్ధులు నేర్చుకొని మన రాజ్యాంగం గురించి ఎంతో కష్టపడి ఈరోజు ఇంత స్వేచ్ఛగా తిరుగుతున్నామంటే డాక్టర్ బాబాసాహెబ్